గత కొద్ది రోజులుగా కూలీలు 150 మంది రోజువారీ జీతం 700 రూపాయలు పెంచాలంటూ వంగలపూడి ఇసుక ర్యాంప్‌తో జట్టు కూలీలు నిరసన చేపట్టడం జరిగిందని ఈ సందర్భంగా వంగలపూడి ఇసుక ర్యాంప్‌లో జేబీ సంస్థ వారు ఇసుక తవ్వకాలు నిలిపివేయడం జరిగిందని వంగలపూడి సర్పంచ్ భర్త కొంచ చంద్ర భాస్కర్రావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జట్టు కూలీలు అడిగిన డిమాండ్ మేరకు స్పందించిన జేబీ యాజమాన్యం ప్రస్తుతం 60 మంది జట్టు కూలీలు ఉన్నారని రోజువారీ జీతం ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున ముట్టజెప్తున్నారని అన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో జట్టు కూలీలు జేబీ సంస్థల మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో దాన్ని మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆయన అన్నారు ఏది ఏమైనా పనులు లేక జనం అల్లాడుతున్న సమయంలో ర్యాంప్ మూసివేయడం కారణంగా చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు కొంతమంది స్వార్థ ప్రయోజనాలు రాజకీయ లబ్ధి కోసం ఇంతమంది కూలీల పొట్ట కొట్టడం న్యాయం కాదని ఏది ఏమైనా జేపీ సంస్థ వారితో మాట్లాడి ర్యాంప్ తెరిచే ప్రయత్నం చేస్తామని ఆయన అన్నారు ఆధార్ కార్డులు రిచా డైలీ వాళ్ళతో మాట్లాడి ఉపాధి కల్పించాక అందరినీ కూడా ఇందులో సమన్వయం చేసుకుంటూ పోదామని చెప్పేసి ర్యాంప్ తెరిపిద్దామని అందరికి ఉపాధి కల్పిద్దామని చెప్పేసి మేము అనుకుంటున్నాం థ్యాంక్ యూ మచ్ ఇప్పుడు మాతో పాటు మా ఎంపీటీసీ గారు భర్త కూడా ఉన్నాడు సూరెడ్డి పోసరావు ఇతను కూడా ఒక జట్టు కూలీ వెనకాల ఉన్న వాళ్ళంతా కూడా జట్టు కూలీలే దయచేసి అర్థం చేసుకోండి మీరు చేసే స్వలాభానికి జట్టు కూలీల్ని ఉపాధి కూలీల్ని అందరినీ కూడా ఉపాధి లేకుండా చేసి మీరు వీళ్ళందరినీ కూడా ఖాళీగా పెట్టేసి పని లేని కాలంలో మీరందరూ వాళ్ళని పస్తులు పెడుతున్నారు మీ ప్రవర్తన మార్చుకోండి ఏనుంటే కూర్చొని మాట్లాడుకుందాం వచ్చి ర్యాంప్ తెరిపిద్దాం మీరందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం నా పేరు కొంచెం చంద్రభాస్కర్రావు ఎక్స్జెడ్పీడీసీ సీతానారాయణ మండలం వంగలపూడి వంగలపూడి సర్పంచ్ కొంచెం అన్నపూర్ణ నా భార్య మేము నిన్న ఈ ఇసుక ర్యాంప్ జరుగుతున్నటువంటి ఈ కూలీల నిరసన కార్యక్రమాన్ని పురస్కరించుకొని నిన్న కోటవరంలో మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ గారి దగ్గర మరి మా జట్టు మేస్త్రీలు అవాస్తవమైన విషయాలు ఆయన చెప్పడం జరిగింది మరి జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ 40 లారీలు వచ్చేటప్పుడు మేము 40-50 మందితో స్టార్ట్ చేసి 60 మంది వరకు కూలీల్ని పెంచుకుంటా వెళ్ళడం జరిగింది మరి ఆవేళ ర్యాంప్ మూసేస్తామని చెప్పేసి గిట్టుబాటు కావట్లేదని జేపీ కంపెనీలు మూసేస్తామంటే మా స్థానిక శాసనసభ్యులు మా ఎమ్మెల్యే గారు అయినటువంటి జక్కంబుడి రాజా గారు అలా కాదు దీని మీద నమ్ముకొని ఇక్కడ కూలీలు అందరూ ఉన్నారు ఈ జట్లు కూడా మా తల్లిగారు అయినటువంటి జక్కంబుడి విజయలక్ష్మి గారు రిజిస్ట్రేషన్ చేయించి ఉపాధి కల్పించారు గతంలో దాన్ని మీరు కంటిన్యూ చేయాలని చెప్పేసి వాళ్ళ మీద ఒత్తిడి తేవడం జరిగింది దానిస్తానే ర్యాంప్ ఓపెన్ చేయటం మరి వీళ్ళు 2-3 సార్లు జట్లు పెంచమని చెప్పడం జరిగింది కూలీలు పెంచమని చెప్పి కొంచెం లారీలు ఎప్పుడైతే పెరిగితే అప్పుడు చేద్దామని చెప్పడం జరిగింది మొన్న వారం రోజుల క్రితం నుంచి అన్ని ర్యాంపులు కట్టేయడం వల్ల ఇక్కడ 100, 70, 80 వరకు వస్తున్నాయి అందులో జగనన్న కాలనీ ఆర్ఆర్ ప్యాకేజీ నాడు నేడు కార్యక్రమానికి 25-30 వాళ్ళు పోవడం జరుగుతుంది మరి ఒక 20 మందిని పెంచుదామని చెప్పి స్వయంగా నేనే చెప్పడం జరిగింది కంపెనీని ఆలోచించకుండా కానీ వీళ్ళు అది పట్టించుకోకుండా డైరెక్ట్ కంపెనీ వాళ్ళకే ఒక డిమాండ్ పెట్టారు 150 మంది కూలీలు 700 రూపాయలు డైలీ వేతనం ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు నిరసన తెలియజేసి ర్యాంప్ ఆపేయడం జరిగింది మరి తర్వాత వాళ్ళతోటే డైరెక్ట్గా కంపెనీ వాళ్ళతో మాట్లాడుకోవడం మా ప్రమేయం లేకుండా మాట్లాడుకుంటే వాళ్ళు 600 రూపాయలు కూలీగా 100 మంది కూలీలని ఇవ్వడానికి 600 రూపాయలు వేతనం ఇవ్వడానికి వాళ్ళు ముందుకొస్తే వీళ్ళు కుదరదని చెప్పేసి 750 మంది డిమాండ్ని అట్టే పెట్టారు గ్రామానికి సంబంధించి రైతాంగం అంతా కూడా ఆ 700 రూపాయలు అనేటప్పటికీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వ్యవసాయ ఉత్పత్తులు రేపు పొద్దున వ్యవసాయ పనులు చేసుకోవడానికి ఇది ఆటంకం అవుతుంది 1-2 గంటలు ఇక్కడ పనిచేస్తే 700 ఇస్తున్నారు మీరు మాకు అక్కడ వ్యవసాయానికి వచ్చి కూలీలు ఎవరు ఉంటారో ఇది పద్ధతి కాదని చెప్పేసి మా ముందు ఒక ప్రతిపాదన పెట్టడం జరిగింది